రావు రమేష్, నేను కలవటం కానీ సినిమాలు చేయటం కానీ అసలు లేనే లేదు. ఎప్పుడైనా ఎక్కడ కలిసేమో తెలియదు, కానీ వాళ్ళ నాన్నగారు రావు గోపాలరావు గారు నాకు చిన్నమావయ్య అవుతారు. ఎందుకంటే రామలింగయ్య గారు మావయ్య అయితే కనుక వాళ్ళిద్దరు అన్నతమ్ములు అనుకుంటే రావు గోపాలరావు గారు నేను ఎప్పుడు చిన్నమావయ్య గారు మావయ్య గారు అంటుంటాను. ఆయనకి నాకు ఏంటంటే అంత ప్రేమ. అండ్ ఆయన లంచ్ టైంలో కలిసినప్పుడు ఆయన కొనుక్కొని ఇంటి దగ్గర నుంచి రావు రమేష్ అమ్మగారు చేసినటువంటి కొన్ని వంటకాలు తీసుకొచ్చి నా చేత తినిపించేవాళ్ళు అనమాట. అంటే తినేటప్పుడు ఒకసారి వంకాయ కూర వస్తుంది వాళ్ళ ఇంటి నుంచి, ఆంటీ పెడతారు, అది ఏం తింటాలో వంకాయలు అసే అయ్యా ఏంటండి అయ్యా అది మీరు వంకాయలా వదిలేశారు అసలు. ఆ వంకాయని చూసారట, వంకాయ కదా మా గారు, అలా అనకండి అయ్యా మీ అత్తయ్య గారు ప్రేమతోటి మీకు పెట్టండి అని చెప్పేసి చిరంజీవి బాబుకి ఇవ్వమని చెప్పేసి పెట్టారండి అయ్యా. ఆ వంకాయ చూడండి నిగనిగలాడుతూ శ్రీదేవి బుగ్గల్లా కనపడలా మీకు, అది వదలాలని మీకు ఎందుకు అనిపించింది అయ్యా? సో మాకంటే వయసు అయిపోయింది, మీలాంటి కుర్రోళ్ళ తీసుకుని కసుకని కొరికి నవిలి మింగేలయ్యా ఏంటిది అనేవాడు. అలాగా చికెన్ తొడల్ని ఇంకో రకంగా ఆయన దాన్ని అన్వయిస్తూ అసలు అంత ఇదిగా ఆస్వాదిస్తూ ఆ ఫుడ్ అది తినిపించేవాళ్ళు. అవన్నీ అప్పట్లో క్రాంతి కానీ వాళ్ళ బ్రదరు రావు రమేష్ గారు అంతా చిన్నపిల్లలు. అండ్ అలాగే చారు ఒకటి పెట్టారు అమ్మ, తులసి చారు ప్రత్యేకంగా మీకోసం పెట్టారయ్యా వేసుకోండి అని. అంత ఇదిగా అంత ఆప్యాయంగా ఉండేది లంచ్ టైమ్స్లో మాకందరికీ. ఆ రకంగా రావు రమేష్ మళ్ళీ వాళ్ళ నాన్నగారి ఇన్స్పిరేషన్ తోటి అంతటి గొప్ప నటుడు అవడానికి అన్ని రకాల పాత్రలు రకరకాల పాత్రలు చేస్తూ ఈ రోజున అందరి మన్ననలు పొందుతూ రావు గోపాలరావు గారి లేని స్థానాన్ని భర్తీ చేస్తూ ఆయనకంటే మరెన్నో ఉన్నతమైన పాత్రలు వేస్తూ అలా వేసుకుంటూ ఇంకా చిన్నవాడు కాబట్టి అలా అలా ఎంతో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని నా కోరిక ఏంటంటే నాతో సినిమా చేయాలని. ఎందుకు చేయట్లేదు నాతోటి, ఎందుకు చేయట్లేదు సుమా, ఏమై ఉంటుందంటావు వెళ్ళిపోయినా?